మంచి సదవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యాగంలో గనుక పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అదే విధంగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ నవదుర్గల స్వరూపంగా కూడా అంటే చంద్రగంటా దేవి పుష్మాండా దేవి కాత్యాయని దేవి ఇలాగ 9 అవతారాలతో నవదుర్గ రూపంలో అమ్మవారిని సాయంత్రం పల్లకీ సేవలో ఊరేగించడం జరుగుతుంది అమ్మవారి ఉత్సవం అయితే ఈ యొక్క నవదుర్గ అవతారాల్లో కూడా అమ్మవారి ఇక్కడ దర్శనం ఇవ్వనుంది అలాగే దశమహావిద్య 27 నక్షత్రాల వారికి కూడా ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళకి కూడా ఒక్కొక్క అమ్మవారికి విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క రాశి వారికి నక్షత్రం వారికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా దశమహావిద్యలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే కుజ నక్షత్రాలైనటువంటి ధనిష్ట మృగశిర చిత్త నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మొదటి రోజున బగలాగ్ముఖి స్వరూపంగా అమ్మవారికి ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతూ ఉంది అలాగే అదే విధంగా ఆరుద్ర నక్షత్రం వారు గాని శతభిషా నక్షత్రం వారు గాని వాళ్ళకి ఈ ధూమావతి స్వరూపంగాను భువనేశ్వరి స్వరూపంగా చినమత్స స్వరూపంగా రాజశ్యామల స్వరూపంగా త్రిపుర భైరవి స్వరూపంగా షోడశి స్వరూపంగా కమలాత్మిక స్వరూపంగా ఇలాగ అనేక రకాలైనటువంటి దశమహావిద్య ఆరాధనలన్నీ కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి ఎంతో విశేషమైనటువంటి ఆరాధనలు 40 రకాలుగా అమ్మవారు ఇక్కడ దర్శనం ఇవ్వబోతూ ఉంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం శ్రేయస్ మీడియా సంస్థ వారు నిర్వహించబోతున్నారు అమ్మవారికి విశేషంగా అభిషేకార్చనలు కూడా ఎంతో వైభవోపేతంగా జరగనున్నాయి ఇక్కడ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా గనుక ఇక్కడ ప్రవేశానికి అయితే రుసుమేమి తీసుకోవట్లేదు అందరూ కూడా దర్శించవచ్చు అమ్మవారిని కుంకుమార్చన కూడా రుసుము లేకుండానే ఇక్కడ చేసుకునే అవకాశం కూడా కల్పించారు కేవలం ప్రత్యేక పూజలు ఏమైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కొద్దిపాటి రుసుముతో ఇక్కడ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని తెలుగు ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఈ యొక్క అమ్మ యొక్క కృపకి పాత్ర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యజ్ఞం చాలా వైభవోపేతంగా జరగనుంది అసలు రెండు కళ్ళు చాలవు అనే విధంగా అంత అందంగా తీర్చిదిద్దారు ఈ సంస్థ వారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్ని మనం 15వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి 23వ తారీఖు వరకు కూడా నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి రండి సందర్శించండి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కోసం ఈ పూజల్లో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా ఈ నవరాత్రులు ఎవరైతే ఈ యొక్క అమ్మ ఆరాధనలో పాల్గొంటారో వారందరికీ కూడా అమ్మ యొక్క శుభ ఆశీస్సులు అందుతాయి ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కాబట్టి ఆ యొక్క అమ్మ దయని కృపని పొందడానికి ఇది ఒక సదవకాశం ఈ అవకాశాన్ని నిజంగా మనకి శ్రేయా సంస్థ వారు అందించినప్పుడు నిజంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని వినియోగించుకుని అందరూ ఈ యొక్క కార్యక్రమానికి భక్తజనులందరూ వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాగం ఉదయం 8:30 నుంచి ప్రారంభమవుతుందండి గోపూజతో స్టార్ట్ అవుతుంది అలాగే యాగశాల సంప్రోక్షణ ప్రతిరోజు కూడా ఒక దశమహావిద్యా దేవతని హోమం చేయడానికి సంకల్పించాం అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమము అంటే ఒకరోజు నవగ్రహ ఆరాధన ఒకరోజు గోకళ్యాణం ఎందుకంటే పితృదేవతలు శాంతింప చేయడం కోసం ప్రతి ఒక్కరికి జాతకంలో కనుక ఈ పితృదోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు గోకళ్యాణం చేసినట్లయితే వాళ్ళకి ఈ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అంటారు కాబట్టి అంతటి బృహత్ కార్యాన్ని ఇక్కడ మనం చేయబోతున్నాం గోకళ్యాణాన్ని అలాగే ఒక రోజున గోకళ్యాణం కూడా నిర్వర్తిస్తున్నాం ఒకరోజు శ్రీ సూక్త హోమం అంటే సహస్ర కమలాలతో శ్రీ సూక్త హోమం జరగబోతూ ఉంది అలాగే ప్రత్యేకంగా రాజశ్యామల రాజకీయంగా ఎవరైతే అందరి యొక్క మన్ననలు పొందాలనుకుంటున్నారో రాజకీయంగా భవిష్యత్తును ఆశిస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క యాగంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రాజశ్యామల యాగం కూడా ఇందులో భాగంగా చేయబోతూ ఉన్నాం అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ఆ కళ్యాణం కూడా చాలా పెద్ద ఎత్తులో తిరుమల దేవస్థానం నుంచి ప్రత్యేకమైన పండితుల్ని ఆహ్వానించి వారి చేత ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఎంతో వైభవోపేతంగా జరగబోతూ ఉంది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన ఎంతో చాలా చక్కగా చేశారు చాలా మంచి వేద పండితులతో ఇవన్నీ కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు